హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో హోమ్ మేకర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మన వీడియో ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, హైదరాబాద్లో ఉన్న ఐకే షాపింగ్కి వెళ్తున్నాం. ఇదైతే చాలా పెద్ద స్టోర్, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ పిక్చర్లో, చాలా పెద్దది. టోటల్ ఇంటికి సంబంధించిన ఫర్నిషింగ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మేము వెళ్ళినప్పుడైతే మాకు క్యూలోనే 1 అవర్ పట్టింది. మనకి బయట ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ దగ్గర మనకి వెయిటింగ్ పీరియడ్ కూడా చూపిస్తూ ఉంటారు. యాక్చువల్లీ క్యూలో మనకి 1/2 అవర్ పడుతుందా, 1 అవర్ పడుతుందా, 2 అవర్స్ పడుతుందా అని. వీకెండ్స్ ఒక్కోసారి అయితే బయట ఫుట్పాత్ మీద వరకు క్యూ ఉండే రోజులు కూడా ఉంటూ ఉంటాయి. సో చాలా పెద్ద స్టోర్ కదా ఇది. సో అంత పెద్ద స్టోర్ ఆబ్వియస్గా అన్నీ కవర్ చేయలేము. సో ఈ వీడియోలో మనం కొన్ని సెక్షన్స్ అండ్ కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ చూపిస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాము. నేను క్యూ అదంతా అయితే ఏం షూట్ చేయలేదు, మనం డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా ఎస్కలేటర్ దగ్గర పక్కన సెక్షన్లో అంతా ఇవన్నీ స్క్రబ్స్ పెట్టారు యాక్చువల్లీ. సో డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం మనం. మనకి పైన అయితే చాలా వరకు అంతా సెక్షన్స్గా పెట్టేసి ఉంటారు, అంటే లివింగ్ రూము, బెడ్రూము అవన్నీ సెక్షన్స్గా పెట్టేసి ఉంటారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అయితే చాలా వరకు చూసే ఉంటారు. సో అక్కడక్కడ ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అయితే పెడతారు. ఇక్కడ చూసారా 39 రూపీస్ ఉంది ఇది క్యాండిల్ హోల్డర్, చాలా బాగుంది కదా. సో మనకి ప్రతి చోట ఇట్లా మ్యాప్ అయితే ఉంటుంది, మనం ఎక్కడున్నామో, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అని. చూసారా ఇక్కడ పైన, ఇక్కడ పక్కన విండో గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇది వచ్చేసి ల్యాంప్. నేను మ్యాక్స్ అన్నిటికీ షూట్ చేసిన ఐటమ్స్ అన్నిటికీ ప్రైజెస్తో సహా షూట్ చేశాను. సో ఈ ల్యాంప్ అయితే 500 రూపీస్. అండ్ మనం ఇప్పుడు లివింగ్ రూమ్కి వచ్చేసాం. ఇక్కడ టోటల్గా సోఫా సెట్టింగ్స్, టీపాయ్, ఇంకా చైర్స్, క్యూషన్స్ ఆ సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవైతే టీపాయ్ లాగా యాక్చువల్లీ. క్యూషన్స్ ఇవి 149 రూపీస్. ఇంకిక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చైర్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ప్రొడక్ట్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ చూసారా ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బట్ వైట్ అంటే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా, ఆబ్వియస్. సో ఇది వచ్చేసి స్టోరేజ్ కమ్ టీపాయ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది వర్త్ 2990. చూసారు కదా ఇలా మ్యాప్స్, టోటల్గా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామో, మనం ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్కి నంబర్స్తో సహా ఉంటాయి. అండ్ సెక్షన్స్ ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా, టీవీ యూనిట్. ఈ ల్యాంప్ అయితే చాలా బాగుంటుంది, సీలింగ్ ల్యాంప్. కింద పుల్ చేయడానికి ఉంది కదా, అది కిందకి ఇలా లాగితే ఇలా ఓపెన్ అవుతుంది, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి హౌస్ షేప్ ఉంది, వార్డ్రోబు. ఇవి కూడా షెల్ఫ్స్ యాక్చువల్లీ. ఇంకోటి ట్రాన్స్పరెంట్ కర్టెన్ అయితే చాలా చాలా బాగుంది, అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ట్రాన్స్పరెంట్ కర్టెన్, ఈ పక్కన ఈ రాడ్స్ వీటితో కలిపి ప్రైస్ వచ్చేసి 17 రూపీస్. మనకి పార్టిషన్స్ అవి చేసినప్పుడు, మనకి జనరల్గా హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టిషన్స్ చేస్తూ ఉంటాము, అలా పార్టిషన్స్ చేసినప్పుడు ఇలాంటి ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ పెడితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి స్టోరేజ్కి, మనకి వెజిటబుల్స్ వాటికి స్టోరేజ్కి బాగుంటుంది. 1900 రూపీస్ ఇది. ఇవన్నీ చప్పల్ స్టాండ్స్. ఇవి కూడా మళ్ళీ స్టోరేజ్ బాక్సెస్. ఇవి మనకి స్కార్ఫ్స్, దుప్పట్టాస్ అవన్నీ హోల్డ్ చేసుకోవడానికి,
299 rupees ఇది. మనం ఇప్పుడైతే కిట్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఇంకా కార్స్ అని కిట్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ సెక్షన్స్ చూసారా, చిన్న చిన్న చైర్స్, ఆ విండోకు ఉన్న గ్లాసెస్ చాలా క్యూట్గా ఉంది కదా. రూమ్ అంతా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు, ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. టోటల్గా పిల్లల బెడ్స్, ఇంకా వార్డ్రోబ్ డెకరేషన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి మామూలుగా చిన్న చిన్నవి, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లేట్స్, ఇంకా చిన్న టీ కప్స్, స్పూన్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. విత్ ప్రైజెస్ నేను చూపిస్తున్నాను. అన్ని సెక్షన్స్ కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో వీటి తర్వాత మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్టు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, అండ్ కింద బిల్డింగ్ దగ్గర కూడా ఇంకో ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. కేఫీలా ఉంటుంది. సో దీని నెక్స్ట్ మనం కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇవన్నీ బేకింగ్ రిలేటెడ్ ఐటమ్స్, కేక్ ట్రేస్, మఫిన్స్ ఆ ట్రేస్ అవన్నీ ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి కదా, ఇంకా వాటికి ఎండ్ అనేది ఉండదు. ఇవి మెజరింగ్ కప్స్, 139 rupees ఉంది ఇది. అండ్ ఇవి కూడా స్పాచ్ల లాంటివి, ఆయిల్ అవి రాసుకోవడానికి. ఇవి హ్యాండ్ వాష్, సోప్ డిస్పెన్సర్స్, ఇవన్నీ డ్రైనర్స్, వెజిటబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. మనం వేటికైనా కానీ క్లీన్ చేసుకోవడానికి వాటర్ డ్రైన్ అయ్యేలాగా హోల్స్తో ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదైతే యాక్చువల్లీ మ్యాట్, ఈ మ్యాట్ అంటే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవడానికి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది. మేము చాలా డేస్ నుంచి వాడి రివ్యూ చేస్తున్నాను నేను. అండ్ ఇంక ఇవన్నీ, ఈ గంటెలు అవి కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే ఐటమ్స్. ఇవన్నీ మ్యాక్స్ ఏవో ఒకటి మనకి యూజ్ అవుతూనే ఉంటాయి. సిట్రస్ స్క్వీజర్, ఆరెంజెస్ అవి స్క్వీజ్ చేసుకోవడానికి, ఇదేమో మిక్సింగ్ బౌల్. మనం రెగ్యులర్గా ఎక్కువ యూస్ చేసే ఐటమ్స్ చూపిస్తున్నాను నేను. ఇవైతే ఆయిల్ క్యాన్స్, ఇవి చూసారా చిన్న చిన్నవి, గ్లాస్ స్టోరేజ్, డ్రై ఫ్రూట్స్ వాటికి కానీ మన స్పైసెస్కి వాటికి బాగుంటాయి ఇవి. ఇది చూసారా చిన్నది క్యూట్గా ఉంది, ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ యాక్చువల్లీ, చాలా క్యూట్గా ఉందని చూపిస్తున్నాను. ఇవి డైనింగ్ టేబుల్, వాటి మీద పెట్టుకోవడానికి బాగుంటాయి, ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టుకొని. ట్రేస్ అట్లాంటివి. అండ్ ఇప్పుడైతే మనం మ్యాట్ సెక్షన్కి వచ్చాము. టోటల్గా డోర్ మ్యాట్స్ అవన్నీ టైప్స్ ఉన్నాయి. వీటి నెక్స్ట్ ఇదైతే టోటల్గా ఎలక్ట్రిక్ రిలేటెడ్, అంటే మనకి ల్యాంప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, బల్బ్స్, ఇంకా టేబుల్ ల్యాంప్స్ అట్లాంటివన్నీ. ఇక్కడ నేను ఇండివిజువల్గా పెద్దగా షూట్ చేయలేదు. చూసారా ఈ చాండ్లియర్ చాలా బాగుంది, ఇది 4-5000 రేంజ్లో ఉన్నాయి ఇవి. ఇదైతే చాలా డెప్త్ ఉంది. స్టోరేజ్ బాక్స్ చూసారా, అసలు నేను దాన్ని పైకి తీయడానికే చాలా కష్టపడ్డాను. ఇదంతా కింద ప్లాంటర్స్ సెక్షను. ఈ వీడియోలో ఈ సెక్షన్స్ వరకు అయితే కవర్ చేసాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.